అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఆయన ఇంట్లోంచి బయట రాగానే అందరిని పలకరించడం అలా ఉండేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పద్ధతి లేనట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు ఒకటి చూడాలి, ఇది చాలా మంది మాట్లాడుతున్నారు రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేవాళ్ళు రెండు విషయాలు మాట్లాడుతుంటారు. ఒకటి ఆయన వచ్చి జనాన్ని కలవడం లేదు రోజు అనేది, రెండవది బటన్ నొక్కుతున్నాడు డబ్బులు వేస్తున్నాడు. ఈ రెండింటి వెనకాల ఉన్నది మాట్లాడుకోవాలి తప్పనిసరి. ఏమిటంటే ఆయన రోజు జనాన్ని కలవడం లేదు అనే దానిలో అర్థం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జనాన్ని కలిసిన రోజుల నాటికి టెక్నాలజీ ఇంతగా ఇది కాలేదు. ఇవాళ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఆయన వీడియో కాన్ఫరెన్సెస్ లో ప్రతి జిల్లాలో ఉన్న డిఫరెంట్ విషయాల మీద సమీక్షలు జరుపుతూ ఉన్నారు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, కలెక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, రివ్యూలు చేస్తున్నారు. ఏం జరుగుతున్నది అనేది, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నది అనేది ముఖ్యమంత్రి దృష్టికి ఆ రోజే పోయే విధమైన ఏర్పాట్లు ఉన్నాయి ఇవాళ. వాటితో పాటు టెక్నాలజీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక నూతనమైన విధానం ఏమిటి, కార్యక్రమం ఏమిటి, ఇవాళ దేశంలోని పలు రాష్ట్రాల వాళ్ళు కేరళ వంటి వామపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రం నుంచి కూడా బృందాలు వచ్చి స్టడీ చేసిపోయిన కార్యక్రమం విలేజ్ వాలంటీర్ సిస్టమ్, విలేజ్ సెక్రటేరియట్స్, గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లను పెట్టిన తర్వాత ప్రతి గ్రామ వాలంటీరు ఒక 50 ఇళ్లకు బాధ్యుడిగా ఉంటాడు. ప్రతి గ్రామ వాలంటీరు ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామ వాలంటీరు ఆ 50 ఇళ్లలో ఏం జరుగుతున్నది, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉన్నవా, ఆర్థిక సమస్యలు ఉన్నవా, వాళ్ళకి రావాల్సినవి రావడం లేదా, వాళ్ళకి ఏమైనా డెత్ సర్టిఫికెటో బర్త్ సర్టిఫికెటో కాస్ట్ సర్టిఫికెటో పెన్షను రేషను ఏదైనా కొన్ని మొత్తం ఏ సౌకర్యాలు గ్రామ వాలంటీర్లు ఆ 50 ఇళ్లకు సమకూరుస్తారనే దాని మీద ఇది ఉన్నది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు బయటకు వచ్చి ప్రతి మనిషిని కలవాల్సిన అవసరం లేకుండా తాను సచివాలయంలో కూర్చున్నా తాను ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులను, రాష్ట్రంలో ఉన్న ఇతర వ్యవస్థల్ని నడిపించగలిగిన ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన అంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. కాబట్టి దాన్ని రోజు ఆయన వచ్చి బయట 50 మందిని కలవడం లేదనేది, అసలు ఆయన ఆలోచన ఆయన చెప్తున్నది ఏమిటి అంటే ముఖ్యమంత్రి దాకా ఎందుకు రావాలి ఎవరైనా. ఓకే, ఒక గ్రామంలో ఉన్న వాడు, గ్రామంలో ఉన్న వ్యక్తి తన సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి దాకా ఎందుకు వెళ్ళాలి? గ్రామంలో ఉన్నవాడు అతని సమస్య గ్రామంలో తీరాల, మహా అయితే మండల స్థాయిలో తీరాల. విలేజ్ వాలంటీర్ సిస్టమ్ ఉంది, విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నవి, మండల వ్యవస్థ ఉన్నది, జిల్లా యంత్రాంగం ఉన్నది, వీటన్నిటిని దాటేసి ముఖ్యమంత్రి దాకా వస్తున్నాడు అని అంటే వాళ్ళందరూ సమస్య నీకు గ్రాస్ రూట్ లో పరిష్కారం కావడం లేదు అంటే వ్యవస్థలో లోపం ఉంది కదా, అది జరగకూడదు అనేది ఆయన ఆలోచన. ఎవరి సమస్య అయినా గ్రామ స్థాయిలో పరిష్కారం కావాలి, వాళ్ళు ఉంటున్న దగ్గరే పరిష్కారం కావాలి. వాళ్ళు సచివాలయాల చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ, మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోవాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. రెండవది బటన్ నొక్కి అంటున్నారు. ఏమంటున్నారు, సంక్షేమం లేదు, సారీ అభివృద్ధి లేదు, సంక్షేమం మీద పడ్డాడు, బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వేస్తున్నాడు, ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాడు అని ఒక విమర్శ. దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనకు మీరు బాలగోపాల్ పేరు విని ఉంటారు, ఆయన మానవ హక్కుల నేత, ఒక అద్భుతమైన పౌర హక్కుల నేత, ఉద్యమకారుడు, రచయిత. ఆయన ఒక మాట చెప్తూ ఉండేవాడు, చాలా చోట్ల రాసినాడు, మాట్లాడినాడు. ఆయన ఏం చెప్తుండేవాడు అంటే అభివృద్ధి అంటే ఏమిటి, అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, భవనాలు నిర్మించడం, కొంతమందిని సంపన్నులను చేయడం కాదు, పేద ప్రజలకు వాళ్ళు ఉండడానికి ఒక మంచి ఇల్లు,
గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఇల్లు, వాళ్ళ పిల్లలకు చదువులు, ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకి దాన్ని పరిష్కారం, ఇట్లాంటివి పేద పేదరికాన్ని పారదోలి వాళ్ళ పేదలు పేదల గౌరవంగా బ్రతికే విధంగా చూడడమే అభివృద్ధి. అంటే అభివృద్ధి అంటే రోడ్లు వేసుకోవడం, బంగ్లాలు కట్టడం కాదు అని చెప్తాడు బాలగోపాల్. అది దాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్నవాడు జగన్మోహన్. వాళ్ళు ఏమంటున్నారు, మేము పన్నులు కడుతున్నాం, మేము పన్నులు కట్టిన డబ్బు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి పేదలకు పంచి పెడుతున్నాడు అని మాట్లాడుతున్నారు. పన్నులు కట్టడం అంటే ఏమిటి? ఆదాయ పన్ను కట్టిన వాడే పన్ను కట్టినట్ట, పన్ను చెల్లింపు ద్వారా. ఇవాళ నేను ఒక దుకాణానికి పోయి అగ్గిపెట్టె కొనుక్కుంటే దాని మీద పన్ను కడుతున్నాను నేను, సబ్బు బిళ్ళ కొనుక్కుంటే దాని మీద పన్ను కడుతున్నాను నేను, నిత్యావసర వస్తువులు కొనుక్కుంటే దాని మీద పన్ను కడుతున్నాను. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు పన్ను చెల్లిస్తున్నవాడు, ట్యాక్స్ పేయరే. మీరేదో సంవత్సరానికి ఒకసారి మీరు సంపాదించే 10 లక్షలు 20 లక్షల్లో 10,000 20,000 పన్ను కట్టేసి నేను పన్ను కడుతున్నా, నేనే ట్యాక్స్ పేయర్ని, నా డబ్బంతా తీసుకొని జగన్మోహన్ రెడ్డి వృధా చేస్తున్నాడు అని మాట్లాడితే అది సరైనది కాదు. మీరే మాత్రమే పన్ను చెల్లించడం లేదు, ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడు పన్ను చెల్లిస్తూ ఉన్నాడు. నేను కొనే ప్రతి వస్తువు మీద పన్ను కడుతున్నాను. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడేమవుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచన చేసిన సమయంలో, రచన రాజ్యాంగ రచనకు సంబంధించిన చేసిన సమయంలో రిజర్వేషన్లు తీసుకొచ్చినారు. ఎందుకు తీసుకొచ్చినారు రిజర్వేషన్లు? అసమానతలు ఉన్నవి, ఇవి తొలగిపోయి మొత్తం అన్ని వర్గాలు సమానమయ్యే వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగాలని కోరినాడు ఆయన. కాబట్టి ఇప్పటికి ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నవి, 75 ఏళ్ళైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చి. ఎందుకంటే ఇంకా అసమానతలు పోలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇందిరాగాంధీ రాజ్యాంగ నిర్మాతలేమో అసమానతలు తొలగే వరకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అన్నారు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు పేద ప్రజలు వాళ్లకు కూడు గుడ్డ నీడ ఇవ్వాలి అని వాళ్ళు మాట్లాడినారు. ఇంతమంది ఇన్ని మాట్లాడినా మరి ఇవాళ వరకు ఎందుకు పేదరికం తొలగిపోలేదు? ఎందుకు తొలగిపోలేదంటే వాళ్ళని ఆర్థికంగా వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ అనేది మనం చేయలేదు ఇప్పటి వరకు. ఓకే, వాళ్ళు ఆర్థికంగా పైకి రావాలి. పైకి వచ్చే వరకు కూడా మీరు ఎన్ని విమర్శలు చేసినా ఇట్లా బటన్ నొక్కి డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. ఎవరికి వేస్తూ ఉన్నారు? పిల్లల చదువుల కోసం వేస్తున్నారు, ఒంటరి మహిళలు బ్రతకడానికి వేస్తున్నారు, వృద్ధులు బ్రతకడానికి వేస్తున్నారు, లేకపోతే ఇతర రంగాలు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కానీ, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కానీ ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. రెండవది ఏమిటి, వాళ్ళకు డబ్బు ఇస్తున్నాను, వాళ్ళు తాగి పడుకుంటున్నారు, లేదా సోమరులు అయిపోతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు కనుక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే, మీరు ఏదైతే డబ్బు సంక్షేమం ద్వారా ప్రజలకు ఇస్తూ ఉన్నారో ఆ డబ్బు మళ్ళీ మార్కెట్లోకి వస్తున్న రుజువులు మీకు కనిపిస్తాయి. తప్పదు కదా, వాళ్ళ దగ్గరకు వస్తున్న డబ్బు వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో పెడతారు, లేకపోతే వాళ్ళ ఇంటి అవసరాలకు పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లల చదువులకు పెట్టుకుంటారు, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వీటికి పెట్టుకు, ఏదైనా మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నది కదా డబ్బు, అమౌంట్ వస్తుంది మళ్ళీ ఆ డబ్బు పన్నుల రూపేణ ప్రభుత్వం దగ్గరకు వస్తున్నది కదా. కాబట్టి వాళ్ళు ఆ స్థాయి నుంచి పైకి కొంత లేచే వరకు కూడా ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన, సంక్షేమ రాజ్యం అంటేనే, మనది వెల్ఫేర్ స్టేట్ అని చెప్పుకుంటాం కదా, సంక్షేమ రాజ్యం అంటేనే అది, పేదరికంలో ఉన్న వాళ్లను పైకి తీసుకొచ్చే వరకు వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్, వాళ్ళు స్వయం పోషకులుగా ఉండేట్టు, గౌరవప్రదంగా జీవించేట్టుగా వాళ్ళు ఆ స్థాయికి వచ్చే వరకు ఈ కార్యక్రమాలు చేయాలి, ఎవరిని విమర్శలు చేసినా తప్పదు అని చెప్తున్నారు ఆయన.